ఇప్పుడు ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పైన గవర్నమెంట్తో చేపడుతుంది. దీనికి సహకరిస్తున్న కలెక్టర్ గారికి మరియు ఇంకా హయ్యర్ ఆఫీసర్స్కి నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు యాజ్ ఏ ఎన్సీసీ క్యాడెట్ ఐఎమ్ అండ్ మన అని కాదు ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ వీళ్ళనే కాదు, ప్రజల నుండి సహకారం ఉంటే మనం ప్లాస్టిక్ని ఎంత నిర్మూలించగలమనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు నా ఒక వినపం ఏమనగా, నా సోదరులైన సోదరిమణులైన గౌరవనీయులైన పెద్దలకు, మనం ప్లాస్టిక్ని అనేది నివారించాలి. ప్లాస్టిక్ వల్ల మనకు అనేక అనర్థాలు ఉన్నాయి. అదేంటిదంటే మొన్న రీసెర్చ్లో ఒక ఆవుకి ఆపరేషన్ చేసి 4 kg కవర్ ప్లాస్టిక్ని తీశారు. దానివల్ల పాలు అవి ఇవి వచ్చిన వల్ల అవి తాగిన పిల్లలకి మరియు ఇంకా అనేక రోగాలు, క్యాన్సర్, ఆస్తమా అనే అనేక రోగాలు వస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది ల్యాండ్లో భూమిలో డికంపోజ్ కాదు, ఎందుకంటే దానికి కెమికల్స్ 40 μ కంటే తక్కువ ఉంటుంది, డికంపోజ్ కాదు. అందువల్ల సాయిల్ అనేది కరోజన్ అయ్యి మొత్తం స్పాయిల్ అయ్యి చుట్టూ ఉన్న చెట్లు ఆడ చెట్లు పెరగకుండా చనిపోయి ఓజోన్ లేయర్ దెబ్బతిని దీనివల్ల అనేక రోగాలు వస్తాయి. పొల్యూషన్ వల్ల పొల్యూషన్ ఫామ్ అవుతుంది, వాటర్ అండర్గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. దానివల్ల నల్గొండలో చూసినట్టు హ్యాండిక్యాప్డ్గా పుట్టడం, ఇలాంటి వివిధ ఆకారాలతో జన్మించడం జరుగుతుంది. మనం ప్రజలు సహకరిస్తే మేము మా అంతుగా సహాయం చేస్తూ ప్లాస్టిక్ని నిర్మూలిస్తామని మనవి చేసుకుంటున్నాను. జై హింద్.